మేడం, ఈ ఎన్నికలు చూసుకున్నట్లయితే ఇక్కడ షర్మిల గారు అంటే చంద్రబాబు నాయుడు వదిలిన అస్త్రం అని చెప్తున్నారు, ప్యాకేజ్ తీసుకొని ఈ విధంగా మాట్లాడిస్తున్నారంటూ కూడా ఒక వైసీపీ నాయకులు అంటున్నమాట. ఇది ఏ విధంగా తీసుకుంటారు? గతంలో మీరు షర్మిలకి ఏం ప్యాకేజ్ ఇచ్చి నీ చెల్లెల్ని అన్న వదిలిని బాలం అని చెప్పి ప్రచారం చేయించుకున్నారు. రాష్ట్రం మొత్తం 3000 కిలోమీటర్లు తిరిగింది. మీరు ఎంత ప్యాకేజీ ఇచ్చారు నీ చెల్లికి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి బుద్ధుండాల మాట్లాడేదానికి ఇవాళ రాష్ట్రం మిమ్మల్ని చూసి షర్మిల మాట్లాడినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఈ రాష్ట్ర పరిస్థితి చూసి ఇలా మాట్లాడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకి ప్యాకేజీలు ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం ఎవరికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదండి. ఆయన నీతి నిజాయితీకి మారుపేరు. ఈ రాష్ట్రం ఏదన్నా బాగుపడిన ఉమ్మడి రాష్ట్రం కానీ ఇప్పుడు కానీ ఏమండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పుల్లో ఉండి ఈ రాష్ట్రానికి బస్సులో వచ్చి ప్రయాణం చేసి అమరావతిని, పోలవరాన్ని, అలాగే అనేక ఎక్కడైనా వీధి లైట్లతో సహా రోడ్లతో సహా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఎక్కడ పల్లెటూరు మారుమూల గ్రామాలకు వెళ్ళండి, వాళ్ళు రెండు మీడియా వాళ్ళకు మీరు చూద్దరు కానీ మారుమూల గ్రామాలకు వెళ్ళినా కూడా సీసీ రోడ్లు బ్రహ్మాండంగా, వీధి లైట్లు బ్రహ్మాండంగా, డ్రైనేజీ ప్రాబ్లం లేకుండా ఇవాళ అంత బాగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదండి. చంద్రబాబు నాయుడు గారిది కానివ్వండి, అలాగే లోకేష్ బాబు గారిది కానివ్వండి, ఘనత తెలుగుదేశం పార్టీది. ఇవాళ మీరు వచ్చాక గుంతల మయం, డ్రైనేజీ ప్రాబ్లం, అతివృష్టి అనావృష్టి వస్తే మనం చూసాం తుఫానుకి పంటలన్నీ కూడా మునిగిపోయినాయి డ్రైనేజీ లేక. ఆ మునిగిపోయిన పంటలను రైతులు నీళ్ళలో నుంచి తోడి బయటకు వేసుకున్నారు. ఇంతవరకు ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ రైతులకు ఎంత నష్టం జరిగిందని అంచనా వేసేవాళ్ళు లేడు. ఇవాళ వ్యవస్థ మొత్తం కుంటుపడేసి మీరు ప్యాకేజీలు ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ నాయకుడు, ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎవరికి ప్యాకేజీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్యాకేజీలు ఇచ్చి పని చేయించుకునేది మీరు, ప్యాకేజీలతో వ్యవహారం నడుపుకునేది మీరు. ఇవాళ నీ సొంత కుటుంబంలోనే నువ్వు సరి చేసుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అండి. ఇవాళ మీరు అంటున్నారు వెన్నుపోటు వెన్నుపోటు అని, అందరికీ వెన్నుపోటు. ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచావు, అమరావతికి వెన్నుపోటు పొడిచావు, పోలవరానికి వెన్నుపోటు పొడిచావు, నీ తల్లికి వెన్నుపోటు పొడిచావు, నీ సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచావు, నీ బాబాయ్ కూతురుకు వెన్నుపోటు పొడిచావు, టోటల్గా వ్యవస్థకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. చివరి చెప్పండి, ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో ప్రకంపనలు కొడుతున్నాయి, టీడీపీ ప్రకటించిన 2 సీట్లలో. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు పొత్తు ధర్మం పాటించలేదు అంటూ. ఈ చూసుకున్నట్లయితే ఎట్లా చూడవచ్చు, అది ఎన్నికల వరకు కూడా పొత్తు ఉంటుందా లేదా ఇది పొత్తు విచ్ఛిన్నం అవుతుందంటూ కూడా చెప్తున్నాను. జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుతోనే కలిసి ముందుకు వెళ్తారండి, పొత్తుతోనే కలిసి పనిచేస్తారండి, పొత్తుతోనే విజయం సాధిస్తారండి. ఈ రాష్ట్ర అభివృద్ధికి కూడా పొత్తుతోనే పనిచేస్తారు. ఈ రాష్ట్రం కోసం ఇద్దరు కలవటం కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి స్వార్థమో, పవన్ కళ్యాణ్ గారి స్వార్థమో లేదు. 1-2 సీట్లలో ఏదన్నా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని అవి సరిచేసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు, దాన్ని చిలవలు పలవలు చేయాల్సిన అవసరం వైసీపీ వాళ్ళకి అసలు లేదు. ఎప్పుడు వీళ్ళు విడిపోతారా, విడగొడదామా, ఏం పెట్టి విడగొడదామని చూస్తున్న గోతికాడ నక్కల్లాగా మీ కోరిక అయితే నెరవేరదు. ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసే ముందుకెళ్ళండి. మొన్న మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలతో పూర్తి అసహనంతోనే మాట్లాడారు అంటూ సొంత పార్టీ నాయకులు, మండపేట నాయకులు వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి క్షమాపణ చెప్పడం, ఇవన్నీ కూడా లోపల ఉన్న ఇవన్నీ కూడా బహిర్గతం అవుతున్నాయి. ఇంక ఎన్నికల నేపథ్యంలో అసలు వీళ్ళు కలవరం ఉండరు అని చెప్పేసి వైసీపీ నాయకులు ప్రజెంట్. లోపల అయితే ఏమీ లేవండి, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు. ఈ మండపేట విషయంలో మీరు అనౌన్స్ చేశారు కాబట్టి రాజంపేట రాజోల్లో కూడా మేము అనౌన్స్ చేస్తామని మాట్లాడారు. తర్వాత మళ్ళీ బాబు గారితో మాట్లాడారు, లోకేష్ బాబుతో మాట్లాడారు. అవన్నీ ప్రశాంతంగా చర్చల రూపంలో సాల్వ్ అవుతున్నాయి. 100కి 100% పొత్తులతోనే వెళతారండి. మేడం చివరి చెప్పండి, ఈ ప్రతి ఒక్క సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు, కానీ లోకేష్ గారు మాత్రం అసలు కనిపించట్లేదు. దీనికి అర్థం ఏమై ఉంటుందో, అసలు ఎందుకు బయటకు రావడం ఈ సందర్భం? ఇలా పవన్ లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయటం అయిపోయిన తర్వాత పార్టీకి పనిచేయాల్సిన అవసరం ఉందండి. చంద్రబాబు నాయుడు గారు రా కదలి రా సభలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే, ఒక పక్క బోనమ్మ ఓదార్పు యాత్రతో బోనమ్మ వెళ్తూ ఉంటే, ఇలా లోకేష్ బాబు పార్టీకి సంబంధించిన క్యాడర్కి సంబంధించిన అనేక ఇష్యూస్ ఉంటాయి, అనేక మంచి చెడులు ఉంటాయి, అవన్నీ కూడా ఇవాళ లోకేష్ గారు పార్టీ కార్యకర్తలతో ఇన్వాల్వ్ అయ్యి, అలాగే పార్టీ నాయకులతో ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తను అందుబాటులో ఉండి, ఇక్కడ మన ఉండవల్లిలో అందుబాటులో ఉండి ఆ సమస్య కోసం నిరంతరం పనిచేస్తున్నారు తప్ప లోకేష్ బాబు ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడా దాంకోలేదు. రోజు లోకేష్ బాబుని వేలకు వేలు జనం కార్యకర్తలకి అందుబాటులో ఉంటున్నాడు ఇప్పుడు లోకేష్ బాబు.